జోహర్ గారు అందరికి చర్చకు స్వాగతం అండి. నర శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను. ఈ యాత్రలు హడావుడి ఎలా చూస్తారు? మాకు మరొక పక్కనేమో ఐపాక్ టీంతో వాళ్ళు ముందస్తు లేదంటూనే వాళ్ళ హడావుడి వాళ్ళది. సో జనక్షేత్రంలోనే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు. ఏపీ పొలిటికల్ సినారియో ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎన్నికల వాతావరణాన్ని తీసుకు ఏదో ఎవరు ఎప్పుడేమన్నా కానీ ఎన్నికల వాతావరణం 9 నెలల ముందల ఎన్నికల వాతావరణం వచ్చేసింది. రాజకీయ పార్టీలన్నీ రాబోయే ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకరించబడుతున్నాయి. ఇక్కడ ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజల యొక్క బాగోగులు కానీ ఎవరికి పట్టట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది 40 రోజుల ప్రాసెస్ అండి. 40 డేస్ 45 డేస్ 1.5 మంత్ బిఫోర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ 40 రోజుల్లో ఇప్పుడు పాత రోజుల్లో వాస్తవంగా క్యాంపెయిన్ ప్రొసీజర్ ని తగ్గించుకుంటూ వస్తున్నాం. 2 వారాలు కుదుర్చుకున్నాం మనం. మా నామినేషన్ విత్డ్రాల నుంచి ఎందుకు కుదుర్చుకున్నామంటే ఎక్స్పెండిచర్ విపరీతంగా ఉంటుంది. రాజకీయ ఎన్నికల్లో పెట్టుబడులు విపరీతంగా పెట్టి కరప్షన్కి దారితీస్తుంది. అందువల్ల పీరియడ్ ఆఫ్ టైం తక్కువగా ఉంటే ఆ తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో తక్కువ ఖర్చు పెడతారు కాబట్టి తక్కువ కరప్షన్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ టిఎన్ సెషన్ కాడ నుంచి వచ్చిన ప్రముఖులందరూ కూడా ఆ ఎలక్షన్ ప్రాసెస్ ని తగ్గించేశారు. ఎందుకనంటే ఖర్చు తట్టుకోలేకపోతున్నారు పొలిటీషియన్స్ బేసిక్ గా. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ 6 నెలలకైనా రావచ్చు, 9 నెలలకైనా రావచ్చు, డిసెంబర్ లో ఉండొచ్చు లేదా ఏప్రిల్ లో ఉండొచ్చు, ఏది ఏమైనా ఒక 6 నెలల బేసిక్ నిబంధన అయితే ఉంటుంది కదా. ఆ సబ్జెక్ట్లు ఇక్కడ ఏంటంటే బేసిక్ నిబంధనలు ఎన్ని ఉన్నా కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కావచ్చు, లోపల ఎంతటి అండర్స్టాండింగ్ ఉందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా జూలైలో డిజాల్వ్ చేస్తారా, అక్టోబర్లో డిజాల్వ్ చేసి డిసెంబర్లో ఎన్నికలకు వెళ్తారా, వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ పట్ల కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారంగా 6 మంత్స్ బిఫోర్ అనే సబ్జెక్ట్లో ఏ ఇప్పుడు జూన్ 2 మన ప్రభుత్వం ఏర్పడింది, 6 నెలల ముందల అంటారు, డిసెంబర్ అంటారు. సో డిసెంబర్లో ఎన్నికలు అనే సబ్జెక్ట్లో అక్టోబర్లో కూడా ఇప్పుడు కంపల్సరీగా జూలైలోనే డిజాల్వ్ చేసి పోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎవరి మాయలో, ఎవరి ప్రోగ్రాంలో, ఎవరి స్ట్రాటజీలో, ఎవరి ఆ యుద్ధాన్ని ప్లాన్ చేసుకునే క్రమంలో ఎవరి అస్త్రాలను వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ సిద్ధం చేసుకునేటువంటి క్రమంలో ఈ పార్టీలకి విపరీతమైన ఖర్చుతో కూడినటువంటి ప్రక్రియ, ఈ పాదయాత్ర కావచ్చు, యాత్రలు కావచ్చు, ఏదైనా సరే జనాన్ని మొబిలైజ్ చేయడంలో కావచ్చు, విపరీతమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి ప్రక్రియ. అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా వారాహి రథాన్ని ఎప్పుడో తయారు చేసుకున్నా కూడా ఇప్పుడు యాత్రకు ఎందుకు బిగిన్ అయ్యారు, కాన్బట్ పొజిషన్లో ఇతర రాజకీయ పార్టీలతో పోటీ పడేటువంటి వేగంలో భాగంగా ఆయన వేరే దారి లేక గత్యంతరం లేక యాత్ర స్టార్ట్ అయిపోయినాడు. ఇంకోటి కూడా ఏంటంటే ఎప్పుడు ఆ వెహికల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు యాత్ర స్టార్ట్ అవుతుంది, వాయిదాలు ఎందుకు జరుగుతున్నాయంటే విపరీతమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి ప్రక్రియ ఇది. ఎవరైతే అవినీతి ద్వారా సంపాదించినటువంటి డబ్బు విపరీతంగా ఉందో వాళ్ళు మాత్రమే ఖర్చు పెట్టగలిగినటువంటి పోరాటం ఇది. ఎన్నికలు అనేవి సొంత డబ్బు, సొంత కష్టార్జితమైనటువంటి డబ్బుని ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలే లేవు. ఆయన నా ఎక్స్పెక్టేషన్ అయితే వాయిదా వేయడానికి కారణం ఖర్చు బేర్ చేయలేక పవన్ కళ్యాణ్ గారు. సరే ఏదేమైనా సరే ఈ యాత్రల ద్వారా ప్రజలకి ఏమి సందేశం, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక యువ నాయకులకి రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం ద్వారా కొంత ప్రజల యొక్క కష్ట సుఖాలు, కొంత ఏదో ఒక రేంజ్లో గ్రౌండ్ రియాలిటీ కొంత ఆయనకు అర్థమైంది, చాలా మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది. అదేవిధంగా లోకేష్ గారు కూడా యంగ్స్టర్ కాబట్టి రాజకీయాలకు కొత్త కాబట్టి ఇక్కడ పొలిటికల్ వాతావరణం కావచ్చు, పీపుల్ గ్రౌండ్ లెవెల్లో 4 జిల్లాల్లో మొట్టమొదటి చిత్తూరు జిల్లా ఒక మాదిరిగా జరిగినా కూడా మిగతా 3 జిల్లాల్లో రాయలసీమలో ఎక్స్ట్రాడినరీగా జరిగింది. అట్ ద సేమ్ టైం జరగడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం కోసంగా అందరి మీద కేసులు పెట్టి, రకరకాలైన కేసులు పెట్టి వాళ్ళని హింసించడం ద్వారా వాళ్ళ కసి పెరిగి ఎలాగైనా సరే మనం గెలవాల్సిందే, ఈసారి మనం ఈ పార్టీని నిలబెట్టుకోవాల్సిందని జగన్మోహన్ రెడ్డి వలన లోకేష్ పాదయాత్ర కూడా ఇంత సక్సెస్ అవుతా ఉందండి. బేసిక్గా ఇప్పుడు ఏమవుతామంటే ప్రతిసారి కూడా అపోజిషన్ పార్టీ ఎప్పుడు సక్సెస్ అవుతా ఉందంటే అధికార పార్టీ ఫెయిల్ అయినప్పుడు ఒకటి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు విపరీతంగా చేపట్టడం ద్వారా ప్రతిపక్షాలకి స్పేస్ విపరీతంగా వస్తూ ఉంది. ఈ ప్రతిపక్షాలు పైచేయి అనేది 100%
ఖచ్చితంగా ఇప్పుడు ఈ మూకుమ్మడి యాత్రలు అధికార పార్టీలో కల్లోలం కిందే భావించొచ్చేమో. అంటే అధికార పార్టీ ఇనిషియల్ గా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కామ్ గా ఉంటే వీళ్ళకి ఇంత మైలేజ్ వచ్చిండేది కాదు. ఏదేమైనా ఇంత మైలేజ్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు స్పీడ్ అవుతున్నారు. ఆ స్పీడ్ అయ్యేటువంటి క్రమంలో వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అన్నారో ఆ రోజు నుంచి అధికార పార్టీ ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తుంది, ప్రతిపక్షాలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నాయి. వై నాట్ 175 అన్నప్పుడు వాస్తవంగా ఆనాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కంఫర్టబుల్ గా ఉంది, మరలా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. యాక్చువల్గా ఏ రోజైతే వై నాట్ 175, వై నాట్ కుప్పం ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో పులివెందల్లోనే వెనక్కి రావడం స్టార్ట్ అయిపోయింది. బేసిక్ గా పులివెందల్లోనే వెనక్కి రావడం స్టార్ట్ అవుతూ వీళ్ళకి కూడా ఏంటంటే మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో కుప్పంలో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఈ స్థానిక ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా అస్తవ్యస్తం అయిపోయి వాళ్ళతో సరెండర్ అయ్యేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఏంటంటే మనం పుంజుకోవాలి, లక్ష్య మెజారిటీ లక్ష్యంగా లక్ష్యంగా పనిచేస్తున్నారు. కుప్పంలో కంచెరు శ్రీకాంత్ గారు ఇన్ఛార్జ్లు సమన్వయం చేసుకుంటూ ఏదైనా ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఈ ఎన్నికల వాతావరణం ఏ రూపంలోనా కానీ సృష్టించబడింది. ప్రతిపక్షాలు అయితే చాలా యాక్టివ్ అయ్యాయి, బీజేపీ కేంద్ర పెద్దలు కూడా వచ్చి చాలా గట్టిగా హాట్ హాట్ కామెంట్స్ చేసి వెళ్లారు, అండగా లేదని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఇక్కడ ఇదంతా జరుగుతున్న టైంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కిషన్ రావు ఆయన కూడా ఇంటికి వెళ్ళి కలిశారు. ఇది ఒక రకమైన మళ్ళీ ఇంకొక గేమ్ లాగా ఉందనేది ఒక చర్చ. మొత్తంగా అయితే ఎలా చూడాలి దాన్ని దీన్ని ఆయన వెళ్ళారు కదా కిషన్ రావు కరాడ్. ఇక్కడ నాకు అర్థం అవుతుందంటే ఏదేమైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఫలితాల తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారితోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ న్యూట్రల్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఇద్దరికి న్యూట్రల్ గా ఉన్నామని అనిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 10% అధికంగా వాళ్ళు బీజేపీ కేంద్ర పెద్దలు సహాయం చేస్తూ రేపు పొద్దున ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా ఇక్కడ ఉన్నటువంటి 25 సీట్లు లోక్సభ సీట్లు కావచ్చు, రాజ్యసభ సీట్లు ఎన్నైతే వస్తాయి అన్ని రాజ్యసభ సీట్లు కావచ్చు, రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో బీజేపీ 100% స్ట్రాంగ్ గా ఉండడం కోసంగా న్యూట్రల్ అనే కలర్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు వెళ్ళదలుచుకున్నారు. ఆ సపోర్ట్ చేసేది బహిరంగంగా కాకుండా వాళ్ళని తిడితే సపోర్ట్ చేయట్లేదని అనుకుంటారు ప్రజలు. వైకాపా బీజేపీని తిట్టినా బీజేపీ వైకాపాని తిట్టినా వాళ్ళిద్దరికీ 100% ఒకరి పట్ల ఒకరికి పూర్తిగా అండర్స్టాండింగ్ ఉంది. దే ఆర్ గోయింగ్ టుగెదర్. రైట్ సార్, రైట్. యా ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇక యుద్ధక్షేత్రం